అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. జీవితంలో ఏదైనా సరే ఇష్టపడితేనే నచ్చుతుంది, కష్టపడితేనే దక్కుతుంది, నిలబెట్టుకుంటేనే మిగులుతుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లోకి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృతు నామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, బహుళపక్షం జూలై 5, 2023, బుధవారం. తిథి విధియ ఉదయం 10:02 వరకు, తదుపరి తదియ. నక్షత్రం శ్రవణం రాత్రి 2:56 వరకు, తదుపరి ధనిష్ట. యోగము వైతృతి ఉదయం 7:48 వరకు, తదుపరి విష్కంభం. కరణం గరిజ ఉదయం 10:02 వరకు, తదుపరి వనిజ. రాత్రి 8:15 వరకు, తదుపరి వెష్టి. సూర్యోదయం ఉదయం 5:39 సూర్యాస్తమయం సాయంత్రం 6:44 చంద్రోదయం రాత్రి 8:51 చంద్రాస్తమయం ఉదయం 7:22 అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 12:12 నుండి 1:50 వరకు యమగండం ఉదయం 7:18 నుండి 8:56 వరకు గుళిక కాలం ఉదయం 10:34 నుండి మధ్యాహ్నం 12:12 వరకు దుర్ముహూర్తం ఉదయం 11:46 నుండి మధ్యాహ్నం 12:38 వరకు వర్జము ఉదయం 9:12 నుండి 10:37 వరకు శుభ సమయాలు అమృత గడియలు సాయంత్రం 5:43 నుండి 7:08 వరకు అభిజిత్ ముహూర్తం ఈరోజు లేదు. శుభ గడియలు మధ్యాహ్నం 3:04 నుండి 5:18 వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:12 నుండి 4:56 వరకు. జూలై 5 బుధవారం. ఈరోజు ఉన్న తిథి విధియ ఉదయం 10:02 వరకు ఉంది, తదుపరి తదియ. విధియ మంచి తిథి, తదుపరి తదియ బుధవారం కలయికతో దగ్ధ యోగం ఏర్పడుతుంది, ఇది మంచి యోగం కాదు. ఈరోజు ఉదయం 8:48 వరకు వైతృతి విష్కంభ యోగ విష గడియలు ఉంటాయి, ఇవి పంచాంగం ప్రకారం మంచి గడియలు కావు. ఉదయం 8:56 వరకు యమగండం కూడా ఉంటుంది. ఆ తర్వాత 9:12 నుండి వర్జం మొదలవుతుంది. కాబట్టి ఈరోజు ఉదయం 8:57 నుండి 9:11 వరకు ఉన్న సమయంలో అన్నప్రాసన, ఉయ్యాలలో వేయడం, గాజులు పెట్టడం, ఇంకా ఇతర చిన్న చిన్న పనులు ఏవైనా ఉంటే చేసుకోవచ్చు. ఏదైనా బలమైన లగ్న ముహూర్తం కూడా ఉంటే ఆ ముహూర్తానికి తగిన పనులు చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు మకర రాశిలోను, సూర్యుడు మిథున రాశిలోనూ ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు మిథున రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, కరకాటకం, సింహం, వృచ్చికం, మకరం, మీనం. వీక్షకులకు ఈరోజు ప్రశ్న, ఈరోజు రాహుకాలం 8:00 కామెంట్స్లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు, నవలా రచయిత, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత రావూరి భరద్వాజ గారి జయంతి. తెలుగు సినీ నటులు కళ్యాణ్ రామ్ గారి పుట్టినరోజు.
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జూలై 5 బుధవారం దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి రాబడి ఉంటుంది. వృషభ రాశి చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. మిథున రాశి ఖర్చులు ఉండవచ్చు. కర్కాటక రాశి అండగా నిలబడాల్సి వస్తుంది. సింహ రాశి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. కన్యా రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. తులా రాశి శుభవార్త వింటారు. వృశ్చిక రాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. ధనస్సు రాశి అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. మకర రాశి మీ తెలివితేటలు అక్కరకు వస్తాయి. కుంభరాశి దైవ బలాన్ని పెంచుకోవాలి. మీన రాశి మంచి మనసును చాటుకుంటారు. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు, తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈజ్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.